అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంత పని ఇచ్చేసేశారు. గత కొన్ని వారాలుగా వైరస్ సంబంధిత సమాచారంపై చైనా ఉద్దేశపూర్వక నిర్లక్ష్య ధోరణి పట్ల తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు ట్రంప్ అమెరికాలో చైనా కంపెనీలకు చుక్కలు కనపడేలా నిర్ణయాలు తీసుకొని ఆమోద ముద్రలు సైతం వేసేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక చారిత్రాత్మక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. చైనా దిగ్గజ కంపెనీలను అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగించే తీర్మానానికి సెనేట్ ఆమోద ముద్ర వేయడంపై ట్రంప్ దీనిని ఘన విజయంగా భావిస్తున్నారు. పైగా 3.5 దశాబ్దాల తర్వాత చైనా విద్యార్థులు అమెరికాలో చదువుకునే పరిశోధించే అవకాశాలను గణనీయంగా తగ్గించడానికి కూడా అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉండడంతో అమెరికా చైనా సంబంధాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ప్రపంచంలోనే 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అలీబాబా, బైదు ఇంక్ వంటి చైనా కంపెనీలను అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగించేందుకు దారితీసే తీర్మానాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్తో పాటు విదేశీ కంపెనీల ప్రాధాన్యతను కూడా తగ్గించేలా బిల్లును రూపొందించింది. చైనా కంపెనీల్లో అమెరికన్ల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా కీలక బిల్లులను ఆమోదింపజేసింది. ఇక రిపబ్లికన్ డెమోక్రాట్ సెనేటర్లు జాన్ కెనడీ, క్రిస్ వాన్ హాలెన్ ప్రతిపాదించిన బిల్లును కూడా యుఎస్ సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. చైనా దిగ్గజ కంపెనీల్లో కోట్లాది డాలర్లను పెట్టుబడుల రూపంలో కుమ్మరించడం పట్ల చట్టసభ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెన్షన్ ఫండ్లు, విద్యా సంస్థల నిధులను సైతం ఆకర్షణీయ రాబడుల కోసం చైనా కంపెనీల్లో మదుపు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కంపెనీలను టార్గెట్ గా చేసుకున్న ఈ బిల్లులో పొందుపరిచిన అంశాలను గాని చూసినట్లయితే విదేశీ ప్రభుత్వ నిర్ణయంలో పనిచేయడం లేదని కంపెనీలు స్పష్టం చేయని పక్షంలో వరుసగా 3 ఏళ్లు కంపెనీ ఆడిటింగ్ ను పబ్లిక్ కంపెనీ అకౌంట్ పర్యవేక్ష బోర్డు ఆడిట్ చేయకుండా ఆయా కంపెనీల షేర్లను ఎక్స్చేంజ్ల నుంచి నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. కాగా నియమాలకు అనుగుణంగా చైనా నడుచుకోవాలని తాను కోరుకుంటున్నానని సెనేట్ బిల్లును ప్రతిపాదిస్తూ కెనడీ పేర్కొన్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీలన్నీ కూడా ఒకే ప్రమాణాలను కలిగి ఉండాలని, ఈ బిల్లు ఆ ప్రమాణాలను తీసుకురావడంతో పాటు ఇన్వెస్టర్లు మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా పారదర్శకత అందిస్తుందని మరో సెనేటర్ వాన్ హాలెన్ అన్నారు. చైనా కంపెనీలపై కొరడా జలిపించిన బిల్లును తీసుకురావడంతో జాక్మాకు చెందిన అండ్ ఫైనాన్షియల్ నుంచి సాఫ్ట్ బ్యాంకు చెందిన బైట్ డ్యాన్స్ లిమిటెడ్ వంటి పలు చైనా కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు విఘాతం కలిగింది. ఈ బిల్లులో రానున్న రోజుల్లో అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన చైనా కంపెనీలన్నింటికీ కూడా ఇబ్బందులు తప్పవని బీజింగ్ చెందిన స్టాక్ మార్కెట్ నిపుణులు పోర్ట్ఫోలియో మేనేజర్ హల్క్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న చైనా ఆర్డర్స్ పై బిల్లు ప్రభావం చూపనుంది. ఇక అమెరికా చైనా ట్రేడ్ వార్ ఉద్రిక్తల నుంచి కరోనా వైరస్ మహమ్మారిపై ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా బెడిసికొట్టిన నేపథ్యంలో డ్రాగన్ కంపెనీలను టార్గెట్ చేస్తూ అగ్రరాజ్యం ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం. చైనా విద్యార్థులు, పరిశోధకులు అమెరికాలో ఉన్నత విద్యారంగంలో సులభంగా ప్రవేశిస్తూ ఉండడాన్ని కూడా రిపబ్లికన్ అతివాద నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రాలను అమెరికా స్టెమ్ పేరుతో వ్యవహరిస్తుంటారు. లక్షలాది చైనా విద్యార్థులు గత 3.5 దశాబ్దాలుగా ఈ కోర్సులలో అధిక స్థానాలను సాధించి మాతృదేశానికి ఎనలేని ప్రయోజనాన్ని కలిగించారు. పైగా అమెరికాలో చదువుకుంటూ అక్కడ ముఖ్యమైన శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని దొంగిలించి నిఘా చర్యలకు కూడా పాల్పడుతున్నారని చైనా విద్యార్థులపై రిపబ్లికన్లు చాలా కాలంగా మండిపడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ చైనాపై కఠిన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో అమెరికాలోని 4 లక్షల మంది చైనా విద్యార్థులు, పరిశోధకులు మాతృదేశానికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో అమెరికాలో చదువు కోసం వస్తున్న భారత విద్యార్థులకు తాము సాదర స్వాగతం పలుకుతామని అమెరికా నేతలు పలుకుతున్నారు. గత సంవత్సరం 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా కాలేజీల్లో సీట్లు సాధించి ప్రథమ స్థానం పొందారు. ఈ వైరస్ నేపథ్యంలో అనిశ్చితి, ఆందోళన ఏర్పడినప్పటికీ కూడా అమెరికాలో భారత విద్యార్థుల విద్యావకాశాలకు కొరత ఉండదని రిపబ్లికన్లు చెబుతుండడం ఇక్కడ గమనార్హం. మొత్తానికి చైనాపై అమెరికా కఠిన నిర్ణయమే తీసుకుంది. మరి ఈ ట్రేడ్ వార్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.